తెలుగు వాయిస్ ఆఫ్ అపర్ణ ఛానల్ కి స్వాగతం. మీరు మొదటిసారిగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా. మరి అలవాటైన కాళ్ళు చెరువు కట్టుకి దారితీశాయి. ఒక రోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజు ఏదో ఒకవేళలో చెరువుకట్టు పావంచా మీద కూర్చుని కాళ్ళు నీళ్లలో పెట్టుకొని నా అరిపాదాల కింద చక్కెల గింతలు చేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తిల్లుపడే చేపపిల్లల్ని, వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని, వాటి మీద హడావడిగా తిరుగుతూ జూంకారం చేసే భ్రమరాన్ని, ఎగిసిపడే పిల్ల కెరటాల్ని, చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని చూడడం నా దైనందిక చర్యల్లో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మారలేదు. కానీ ఈవేళ ఇవేవి నన్ను అలరించడం లేదు. మనసుకి సెగ తగిలినట్లుగా బగబగా మండుతోంది. పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతోంది. తమ్ముడి మరణం నిజంగానే నన్ను కొంగదీసిందా? మనసు నిలదీసింది. హార్ట్ ఈజ్ ది ఓన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో గాని ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం. తట్టుకోలేకపోతున్నాను. తమ్ముడు వాసు నేను 10వ తరగతి ఆఖరి ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న. వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను. వాడిని కన్న 4 ఏళ్లకి అమ్మ కన్నుమూసిన ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను. నాకు పెళ్ళై 2 ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది. నా భార్యమణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది. నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ. పండుగలకి పేరంటాలకి వాళ్ళని బజారుకు తీసుకువెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు. మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు. కాని ఏది, నిరుడు కురిసిన వాసల్య వర్షం ఎక్కడ? తమ్ముడు చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాపిష్టి అనని చూడడానికి కూడా మనస్కరించలేదా? మనసు ఆక్రోశిస్తుంది. తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటోంది హృదయం. జవాబు లేదు. నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు పెన్షన్ వస్తుంది, బతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయము నా దగ్గర దాచిన తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు. గుళ్ళో తాళి కట్టానని చెప్పాడు. ఇంట్లో పెద్ద రవసే అయింది. మని మాత్రం తోడికోడల్ని సాదరంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువగా పొరపొచ్చాలు వస్తాయనే అపోహ ఉంది నాలో. కానీ మణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు. గుట్టు చప్పుడు కాకుండా వీరునామా రాయించుకొచ్చేశాడు. ఉన్న 6 ఎకరాల పొలం ఇల్లు నా పేరున రాయించాడు. ఆస్తి ఆయన స్వాధీనం కనుక ఎవరూ నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది. తమ్ముడి భార్య వహ్ని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు. నాన్న మాత్రం బెదరలేదు, చెదరలేదు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి ఏమీ అనలేక స్థితప్రచురిలా మిన్నకుండిపోయాడు వాసు. అన్నతమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురు పడితే ముభావంగా పలకరించుకోవడం అలవాటైపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి మరణించారు. ఇంట్లో మిగిలిన 4 మధ్య మౌనమే రాజ్యమేలేది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒక రోజున నన్ను నిలదీసింది. దేనికైనా ఒక హద్దుండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది. నాకు ఒక్కసారిగా మనసు బక్కుమంది. వాడి తరపున వకల్తా పుచ్చుకొని మాట్లాడతావేం? నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా? ఉన్నదే 6 ఎకరాల భూమి.
ఆడపిల్లలిద్దరికి చెరో 2 ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకున్నాను. అది తప్పేనా? పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో, కాస్త విసురుగా అన్నాను. పోయేనాడు ఏం మోసుకొని పోతాం అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా. రోజులు భారంగానే గడుస్తున్నాయి. ఓ రోజు మనీ స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కబ్బుతున్నాం అని సంబరంగా చెప్పింది. తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా. లిప్త కాలంలో నా మనసును చదివేసింది నా జీవిత సహచరిని. మరో కంసుడు కాకండి, మన పెద్దపిల్ల కంటే వాసు భార్య 3 ఏళ్ళు పెద్దది. కొత్త వారసుని సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ. ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. నేను వసారా చావడిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి. తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా. ఎంతకాలం వహ్ని, ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం? పోని, నేను ఏమైనా ఆస్తి కోసం గొడవ చేశానా? మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే. అంత మాత్రానికి అన్నయ్య ఏళ్ళ తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేన శిలలా మారిపోయింది. ఉంచుకోమను, ఆయన్నే ఉంచుకోమను, నాకేం అక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బతకగలను, నిన్ను పిల్లల్ని పోషించుకోగలను. అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగజేసుకున్నారు అసలు? నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు. నిజమే, మా వాళ్ళు పొరపాటు కూడా ఉంది. నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను, కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను. పోనీలేండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి, కనుక వచ్చే బుడతని చూసి ఆయన మారతారు నవ్వుతూ అంది వహ్ని. వాసు కూడా బొలబొల నవ్వేశాడు. వాళ్ళు బయటికి వస్తారేమోనని అనుమానంతో పచార్లు ఆపి గబగబాలోనికి వెళ్ళాను. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. వహ్నిని పురుడికి తీసుకొని వెళ్లారు ఆమె పుట్టింటి వాళ్ళు. సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో 2 రోజుల పాటు తన గదిలోంచి బయటకు రాలేకపోయాడు. మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది. ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. మణి నిద్రమత్తులో అటూ ఇటూ దొల్లుతుంది. లోపల నుంచి తమ్ముడు గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది. 10 నిమిషాల్లో బ్రీఫ్ కేస్తో బయటకు వచ్చాడు. నన్ను చూడగానే, అన్నయ్య వహ్నికి నొప్పులు మొదలయ్యాట, నేను బయలుదేరుతున్నాను, వెళ్ళగానే ఫోన్ చేస్తాను, వదిలేచాక చెప్పు అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను. చీకటిలో కలిసిపోయాడు వాసు. తెల్లవారి 10 ఇంటికి ఫోన్. అన్నయ్య బాబు పుట్టాడు, అచ్చు నాన్నగారిలో ఉన్నాడు, వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు, వదిలికి చెప్పు, ఈ సంగతి పిల్లలిద్దరికీ నీ చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు. భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి. అనుకున్నదంతా అయింది. నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు. దీన్ని మొదట్లోనే తుంచేయాలి. ఇవాళ రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి. ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. నా ఆలోచనల్లో నేనుండగానే, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, చెంటడి వస్తాడు, వాడితో ఏం మాట్లాడాలనా? కాఫీ గ్లాసు అందిస్తూ నవ్వుతూ అంది మణి. నువ్వొక పిచ్చి మాల కొనవేమని, నా తర్వాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ కోపంగా. ఇప్పుడేమైందండి, పొద్దుటి నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు, ఆరోగ్యం బాగానే ఉందా? కలవరపడుతూ నుదుటిపై చేయి ఉంచి అడిగింది పక్కకు చెరుగాను చిరాగ్గా. నా అకారణ కోపానికి కారణం తెలియక తికమక పడింది. కాసేపు స్థిమిత పడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది. విస్తుపోయి చూశాను ఆమె వైపు. మీకేమైనా పిచ్చా? చంటి విధవ, ఇప్పుడు పుట్టాడు, వాడు పెరిగి పెద్ద ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడని వీరు నా మా దాకా వెళ్ళిపోయారు. అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి, విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది. నేను గుర్తు చేస్తానులేండి, అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సారోచనలో పడ్డాను. చంటాడు రావడం, ఇల్లంతా సందడి, కాలం 2 ఏళ్ళు గిర్రున తిరిగిపోయింది.
మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటవేస్తూ వచ్చాను. ఆవేళ లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు. కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను. రండి అని టైం చెప్పారు ఆయన. సెలవు తీసుకున్నాను, ఇక నా పని నేను చేసుకుపోవాలి, కానీ దీని మాటకి విలువివ్వడం అనవసరం అని గట్టిగా మనసులో అనుకుని తేలిక పడ్డాను. తెల్లవారు లేస్తూనే వాసు వచ్చాడు. అన్నయ్య, పిల్లాడికి 2 నుండి 3 ఏళ్ళు వచ్చింది కదా, ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకువెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు. సరేనన్నట్లు తలూపాను. వాళ్ళు వెళ్ళిపోయారు. స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను. అలా పొలం వైపు వెళ్ళొస్తా, తలుపులు వేసుకో. బండి లాయరు గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే బోరుమన్నాడు. బావా, గోరం చెరిగిపోయింది, ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్కి లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట, చంటాడు, దూరంగా పొదల్లో పడి బతికిపోయాడు. కానీ వీడు మన వాసు ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక జోబురమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. స్థానివైపోయాను. మెదడు మొద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తుండిపోయాను. ఏం జరిగింది, ఏం వింటున్నాను? ఇంట్లో ఫోన్ రింగ్ అవడం తెలుస్తుంది. మణి పోరున ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతుంది. అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో 10 రోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు. నా తమ్ముడు రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది లగాయతూ దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరుమన్నాను. పేగులు కదిలిపోతున్నాయి. భగవాన్, మనుషులు మరణిస్తేనే కానీ మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా? నిన్న మొన్నటి దాకా ఎంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తే కానీ నాకు చేతిలోని రక్తం విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి. నా తమ్ముడు నాకు కావాలి. మరోసారి బోరుమన్నాను. ఎందుకు వెళ్తున్నావు పెద్ద నాన్నా, అమ్మకు తిందా? బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు. ఆర్తిగా వాణ్ణి గుండెలకు హత్తుకొని లోపలికి నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్ని సర్దుకుంటోంది. ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అని అడిగాను కంగారుగా. ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే. ఏమీ లేకపోవడం ఏంటమ్మా, ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి, నీ బిడ్డవి, నీవి కావా? నిన్నటిదాకా నాకు 2 పిల్లలు, ఇప్పటి నుంచి 3. వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్ వచ్చింది, పుట్టింటికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా, వచ్చాక జాయిన్ అవదు గాని అన్నాను. మణి ఆశ్చర్యంగా నా కేసు చూసింది. ఈసారి నేను లాయరు గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు. అన్నా తమ్ములు అంటే కేవలం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, కుటుంబ విలువలను వారసత్వాన్ని ముందు తరాలకు అందించేవాళ్ళు. అనుబంధాలు ఆప్యాయతలు పంచుకుంటూ అమ్మా నాన్నల ఆలనా పాలనా చూసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు అవసరం వస్తే తప్ప కలుసుకోలేని పరిస్థితులు వచ్చేసాయి. తమ్ముడు అన్న పిలుపుల కంటే ఆస్తులు డబ్బు హోదాలు ఎక్కువైపోయాయి. కుటుంబ చట్రాన్ని ముందుకు నడిపే అన్నతమ్ముల మధ్య పొరపచ్చాలు పోవాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పెళ్ళిళ్ళయ్యాక భార్యలతో వాళ్ళ బంధం గురించి చెప్పి కుటుంబ విలువలను కాపాడుకోవాలి. ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు ఉండొద్దు. స్నేహితులు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నామని ప్రత్యేకంగా చెప్పుకుంటారు, కానీ అన్నతమ్ములు చిన్నప్పుడు అలాగే బతికారు కదా.